అంటే ట్యాక్స్ బేస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒక సిల్లీ డౌట్ అనుకోవచ్చు మీరు, కానీ ఒక కామన్ మ్యాన్గా అడుగుతున్నాను, కామన్ ఉమెన్గా, ఈ పొలిటికల్ లీడర్స్ ప్రాపర్గా ట్యాక్స్ పే చేస్తే అసలు మనలాంటి వాళ్ళం ఇలా బాధపడే రోజు ఉంటుందంటారా? అసలు కరెక్ట్గా పే చేస్తున్నారంటారా? ఫేర్గా ఉందా అది అసలు? అదే అంటే ఇప్పుడు అవి చెప్పాల్సింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం చెప్పాలా, ముందు రాజకీయ పార్టీలు చెప్పాలా? ఈరోజు కేంద్ర ప్రభుత్వం మాకు దాదాపుగా డైరెక్ట్ ట్యాక్సెస్ నుంచి 11 లక్షల కోట్లు ఇక్కడ మాకు రెవెన్యూగా వస్తుంది, కరెక్ట్గా పే చేస్తే అది పెరగదంటారా? అది ఇంకా చాలా పెరుగుతుంది. అదే అంటున్నాను నేను, ఏమంటానంటే మన దేశంలో రిఫార్మ్స్ 1991 నుంచి మన దేశంలో రిఫార్మ్స్ మొదలయ్యాయని మనం అందరం అనుకుంటాం. అంటే పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉన్న తర్వాత గ్లోబలైజేషన్ లిబరలైజేషన్లో మనకు రిఫార్మ్స్ వచ్చినాయనేది మన అందరికీ తెలుసు. కానీ నేనేమంటానంటే అంతకంటే ముందు జనతా ప్రభుత్వం, అంతకుముందు ఉన్న విపి సింగ్ గారు, చంద్రశేఖర్ గారి టైంలో కూడా కొంత మన దేశంలో కొంత ఆర్థిక రిఫార్మ్స్ జరిగాయి. కాకపోతే ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాలకు కొంత మెజారిటీ లేకపోవడము, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు సంకీర్ణ ప్రభుత్వాలు అవ్వడం వల్ల వాళ్ళు వాళ్ళకి అంత గుర్తింపు రాలేదు. తర్వాత వచ్చిన పివి గారు ఏంటంటే ఈవెన్ సంకీర్ణ ప్రభుత్వము లేదా కొంత మెజారిటీ తక్కువగా ఉన్న వల్ల ఆయన చాణక్యంతో ఆయన నడుచుకుంటూ రావడం వల్ల మన దేశం కొంత ఫాస్టర్గా రిఫార్మ్స్ జరిగే, తర్వాత వచ్చిన వాజ్పేయి గారు కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని కొనసాగింపుగా తీసుకుపోతున్నాయి. అది ఒక రకంగా మనకు ఇన్ టర్మ్స్ ఆఫ్ డెవలప్మెంట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత మంచి సైన్ అనుకున్నా, వేరే ఎక్కడైతే కొంత వీకర్ సెక్షన్స్, కొంత మధ్యతరగతి కుటుంబాలు ఇలాంటి వాళ్లకు ఇంకా కొంత బడ్జెట్ ఫలాలు అందాలి. అంటే నేనేమంటానంటే ఈరోజు మనకు హౌస్ అనేది ఒక కళ. ఈరోజు వాళ్ళు ఏమంటున్నారు, ఆవాస్ యోజన కింద దగ్గర దగ్గర 3 కోట్ల మందికి మేము ఈరోజు ఇల్లు ఇచ్చాము, మళ్ళీ మేము ఇంకొక 2 కోట్ల మందిని యాడ్ చేస్తున్నాం అంటాం. అంటే మన దేశ జనాభా దాదాపుగా 135 కోట్లు. అంటే 135 కోట్లలో కేవలం 3 కోట్ల మంది 4 కోట్ల మందికి ఇల్లు అంటే, అంటే ఆ సంఖ్య ఎప్పుడు రీచ్ అవ్వాలా, ఎప్పుడు అందరికీ ఇల్లు ఇవ్వాలా? అంటే ఇప్పుడు ఒక సైడు రాష్ట్రాలలో చూస్తున్నాం మేము 30 లక్షలు ఇళ్ల పట్టాలు ఇచ్చినాం, 40 లక్షలు ఇళ్ల పట్టాలు ఇచ్చినాం, ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు అంటున్నారు. అంటే ఈ పథకాలకు కేంద్రం నుంచి కూడా కొంత డబ్బు వస్తుంటుంది. అంటే ఏమంటారంటే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటారు ఇక్కడ మనకు, ఇక్కడ ఉంది కదా, అంటే ఈ అమౌంట్ నుంచి కూడా వస్తుంది. అంటే మన బడ్జెట్లో ఇది మనకు వచ్చేటువంటి డబ్బు రాక అంటాం, అంటే మనకు వచ్చేటువంటి బడ్జెట్ మళ్ళీ ఇక్కడ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అది ఎలా వెళ్ళిపోతుంది అంటే కొంత శాలరీస్కు జీతాల రూపంలో వెళ్ళిపోతుంది, అలాగా కొంత సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్, కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్కు కొంత డబ్బు బదిలీ అవుతుంటుంది. అంటే రకరకాలుగా మనకు వచ్చేటువంటి డబ్బు ఇలా వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే రాష్ట్రాలకు కూడా మళ్ళీ ఇందులో వాటా ఉంటుంది, అంటే డెవల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ కింద తర్వాత. సో అంటే నేనేమంటానంటే ఖచ్చితంగా 2047కు మన దేశం బాగుండాలన్నప్పుడు ఇంకా కొంత స్ట్రింజెంట్ రూల్స్ రావాలి. అదే మీరు ఇందాక అన్నారు, పొలిటికల్ లీడర్స్ యొక్క ఆస్తులు కానీ వాళ్ళు సక్రమంగా ఇన్కమ్ ట్యాక్స్లు కడుతున్నారా? ఖచ్చితంగా ఏంటంటే ఈ అఫిడవిట్లపైన చాలా పెద్ద చర్చ జరగాలి. ఎగ్జాక్ట్లీ, మీరు మనం ఇందాక డిస్కస్ చేసినట్టు మన మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో కూడా బీఆర్ఎస్కి సంబంధించిన కొంతమంది లీడర్స్, దాదాపు ఇప్పుడు గెలిచిన సగం పైన లీడర్స్ అంతా కూడా వాళ్ళపైన అఫిడవిట్లో సరిగా లేవు, రాంగ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి హైకోర్టులో కేసు ఫైల్ అయినట్టుగా చూస్తున్నాం. అంటే నేనేమంటానంటే ముందు ఎవరైతే మనకు అక్కడ ఉన్న లా మేకర్స్ ఎవరైతే ఉంటారో మన పీపుల్ రిప్రజెంటేటివ్స్గా, వాళ్ళు చాలా బాధ్యతగా ఉండాలా, వాళ్ళు చాలా ట్రాన్స్పరెంట్గా ఉండాలా, వాళ్ళు కొంత స్ట్రాంగ్ రూల్స్ తీసుకురావాలా. అంటే నీకు 5 ఏళ్ల కింద ఉన్నటువంటి ఆదాయం నువ్వు డబుల్ డబుల్ పెరుగుతుంది కానీ నువ్వు ట్యాక్స్ మాత్రం కట్టడం లేదు. అంటే ఏంటి, కేవలం ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాపర్టీ రూపంలో మార్కెట్ వాల్యూవేనా, లేకుంటే నీ రెవెన్యూ కూడా పెరిగిందా? ఇంకొక సైడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎవరు కూడా సరిగా అఫిడవిట్లలో చూపడం లేదు, ఇలాంటి వాటిపైన చర్యలు ఎందుకు తీసుకుంటున్నారు? అంటే ఈరోజు 24 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో అఫిడవిట్స్ సరిగా లేవని చెప్పి ఈరోజు కేసులో కోర్టులో చూస్తుంటే వాటి ఇన్వెస్టిగేషను, వాటి యొక్క విచారణ ఎప్పుడు వస్తుంది? అంటే మళ్ళీ ఎన్నికలు వచ్చేటప్పుడు టైం వరకు కూడా అవి విచారణలోకి రావడంలే. అంటే ఇంకా ఎమ్మెల్యేలు ఎవరైనా రాజీనామాలు చేసినా కూడా వాళ్ళకి సంబంధించిన అంశాలు కూడా ఎన్నికల ముందు వరకు కూడా చర్చకు రావడంలే. అంటే ఇలాంటి ఎన్నో అంశాలపైన రాజ్యాంగంలో ఇంకా రూల్స్ రావాలా, ఇంకా కొంత మార్పులు రావాలా, ఇంకా పేదలకు సంబంధించి మధ్యవర్త వర్గాలకు ఎక్కువ కేటాయింపులు జరగాల, ముఖ్యంగా విద్యా వైద్యంలో కేటాయింపులు జరగాల అనేది నాకు ఉన్నటువంటి భావన. అసలు ఇప్పుడు ఇందులో కేటీఆర్ హరీష్రావు గారు ఉన్నారు అన్న మాట వినిపిస్తాం, అసలు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? ఇది నిజంగా చాలా పెద్ద తప్పు. అంటే గతంలో కూడా చూసినాం మనం, గతంలో లాస్ట్ టైం మీకు బాగా గుర్తుందో లేదో, వనమా వెంకటేశ్వరరావు గారి విషయంలో, తర్వాత చెన్నమనేని రమేష్ గారి విషయంలో ఇలాంటి కేసు మనం పైకెళ్ళడం చూసినాం. ఒక ఎమ్మెల్యే కూడా ఎన్నికల ముందే తను సస్పెండ్ అవ్వడం కూడా చూసినాం. అంటే అఫిడవిట్లో తప్పులు ఉండడం వల్ల అది సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. మోరోవర్ ఇక్కడ తెలంగాణలో ఎన్నికలు కూడా వచ్చినాయి, ఎన్నికలు కూడా అయిపోయినాయి కాబట్టి అది
సబ్జెక్ట్ టు క్లోజ్ కింద చూడాలా. కానీ నేనేమంటానంటే ఈరోజు హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, సమ్ ఎక్స్ఆర్ వై ఎనీ లీడర్ కావచ్చు, అంటే వాళ్ళు అఫిడవిట్లో తప్పులు పొందుపరుస్తున్నారు, వాళ్ళు లెక్కలు సరిగా చూపించడం లేదంటే ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడో బాధ్యతాయుతంగా లేనట్టుగా మనం భావించాలి. సో అలాంటి చైతన్యం ప్రజల్లో రావాలా, నాయకులలో రావాలా, ప్రశ్నించే వాళ్ళల్లో రావాలా? అంటే ఇప్పుడు మనం మధ్యతరగతి వాళ్ళ ఉన్నాం, ఇప్పుడు నీకు నాకు తెలుసు మన జీతం మనకు పడే లోపలనే ట్యాక్స్ కట్ అవుతుంటుంది. ఇప్పుడు మనం పనిచేసే ప్లేస్లో మనకు శాలరీ ఇస్తారు కదా, శాలరీ ఇచ్చేయడానికి ముందే మన దగ్గర నుంచి జీతం కట్ చేసుకుంటున్నారు. కానీ మిగతా వ్యవస్థలలో అలా ఉందా లేదా? సో అంటే టీడీఎస్ అంటారు, అంటే ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్ అంటారు. అలాగనే బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు, అంటే వ్యాపారం చేసే వాళ్ళు ఎట్లుంటుందంటే ఇప్పుడు 100 రూపాయలకు వాళ్ళు టర్న్ ఓవర్ చూపించుంటారు, దాదాపుగా 70-80 రూపాయలు వాళ్ళు ఖర్చులు చూపించుంటారు. అంటే వాళ్ళు కేవలం 20 రూపాయలే మాకు వచ్చిన ఇన్కమ్గా చూపిస్తారు. అంటే అక్కడ అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎలాగో ఉంది. అంటే మన ఇండియాలో ఉన్నటువంటి అతిపెద్ద ల్యాక్ ఏంటంటే మనకు డబల్ ఎంట్రీ సిస్టమ్ అంటాం మనం, అంటే డబల్ సైడ్ ఇన్వెస్టిగేషన్ లేదు. అంటే ఈరోజు కొంత జిఎస్టీ వచ్చిన తర్వాత ప్రతిదీ ట్రేస్ అవుతుంది, కానీ అంతకుముందు ట్రేస్ లేదు. అందుకే ఈరోజు నిర్మలా సీతారామన్ గారు చెప్పిన అంశాలలో ఏంటంటే జిఎస్టీ వల్ల మనకు డైరెక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ వల్ల రెవెన్యూస్ బాగా వస్తున్నాయంటే అక్కడ కొంత స్ట్రీమ్లైన్ అయింది, అంటే సిస్టమ్, అంటే ఎవరు కూడా ట్యాక్స్ ఈవియేషన్ అంటారు, అంటే తప్పించుకోలేకుండా ఒక మెకానిజం ఉంది. అంటే ఒక వ్యక్తి ఒక వస్తువును కొంటున్నారంటే అక్కడ ట్రేస్ అవుతుంది, అమ్ముతున్నారంటే ట్రేస్ అవుతుంది. కాబట్టి మనకి ఈరోజు జిఎస్టీ వసూళ్లు బాగా కనబడుతున్నాయి. అంటే జిఎస్టీ గురించి ఎందుకు ఇంత బాగా చెప్పాల్సి వస్తుందంటే 2017లో మనకి ఈ చట్టం వచ్చింది పార్లమెంట్లో. అంటే ఈ చట్టం రాకముందు దాదాపుగా 18 సంవత్సరాల పాటు అన్ని రాజకీయ పార్టీలు కృషి చేస్తే వచ్చినటువంటి చట్టం జిఎస్టీ. సో దానివల్ల వాళ్ళు ఆ రోజు ఏమన్నారంటే నెలకు జిఎస్టీ వసూళ్లు 100,000 కోట్లు ఉంటే చాలనుకున్నారు. కానీ ఈరోజు 160,000 కోట్లు, 170,000 కోట్ల రూపాయలు రీచ్ అవ్వడం అంటే ఖచ్చితంగా అది ఒక మంచి రిఫార్మ్గా భావించాలి. నేనేమంటానంటే సంపద సృష్టి జరుగుతుంది ఒక సైడు, కానీ సంపదను ఇతరులకు పంచడము, అట్టడుగు వర్గాలకు చేరేలాగా రిఫార్మ్స్ ఉండాలా, పరిపాలన ఉండాలా అనేది నా భావన.